కాదమ్మా, ఈ చీర నగలు తీసుకువెళ్ళి అమ్మాయిని అలంకరించి తీసుకురా అమ్మా. అలాగేనండి. సత్యం బాబు, ఇక తాంబూలాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు. బాబు సత్యం, మాకు డబ్బు కాదు ముఖ్యం, మీది నిజాయితీ మంచి మర్యాద ఉండాలి, సాంప్రదాయం గల కుటుంబంగా ఉండాలి. అవన్నీ ఉన్నాయని మీ సంబంధం స్థిరం చేసుకున్నాం. చాలా సంతోషం.
మా అమ్మ నాన్న కంట తడి పెడితే అది చూసి ఆడకంటే ఈయన ఎక్కువ పెడతారు. ఇన్స్పెక్టర్ గారా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చేసావు, ఏంటిలా వచ్చారు? ఆ పెట్టలే ఉంది. మందులు సారు, మందులు. కానిస్టేబుల్ నేను చెప్తున్నాను మందులని. నువ్వు చెప్తే సరిపోతుందా? కానిస్టేబుల్ చూడు. సెర్చ్. మెల్లగా మెల్లగా చెప్తుంటే వీటిలో ఏముందో మాకు తెలుసు. మీకేం తెలుసు సారు? వీటిలో దొంగ సరుకు, స్మగ్లింగ్ సామాను. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎక్కడైనా ఎవరినైనా ఈ మాట అని కానీ మా అయ్యగారు మాత్రం కాదు. మా అయ్యగారు అంటే ఏంటనుకున్నారు? నీది నీ జాయితి. అదే తెలుసుకుందా. ఏం లేదు సార్. చూసారా సార్, చూసారా? ఇప్పుడు చెప్పండి సార్, ఇంట్లోని దొంగ సరుకుల మందుల చెప్పండి సార్. బంగారం నల్లమందు. అబద్ధం. యువర్ ఆనర్, ఇతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధం అబద్ధం అని గొంతు నడుస్తూ అంత పెద్ద అబద్ధం చెప్తావు ఏంటయ్యా? ఇంతకీ నువ్వు చెప్పాను ఏంటని? ఆ గోడౌన్ నీది, ఆ దొంగ వ్యాపారం నీది. అయ్యా పెద్ద మనిషి, అంత పెద్ద వ్యాపారం చేసేవాడితే ఎట్టయ్యుకుంటానయ్యా? పెద్ద బంగ్లా ఉంటూ పెద్ద పెద్ద కార్లు తిరగను, ఆ మాత్రం ఇంకతో నక్కర్లా. పూర్ అరిస్తే అబద్ధం నిజమైపోతా. పైన భగవంతుడు ఉన్నాడు, ఇట్లాంటి తప్పుడు కూతురు కుట్టే సచ్చినాక ఆడికి సమాధానం చెప్పుకోరా. మర్యాదగా మాట్లాడు. ఇది కోర్టు, నీ ఇల్లు కాదు. కోర్టు అయినా ఇల్లైనా మనిషికి అంతరాత్మ ఉంటుంది గారు. అంతరాత్మ అది అబద్ధం చెప్పదు. మనం అబద్ధం చెప్పి తప్పించుకుందాం అని అది ఊరుకోదు. బతికున్నంత కాలం గుండెలు గుచ్చుతూ గుర్తు చేస్తానే ఉంటుంది చేసిన పాపాన్ని. దేని చేసే పాపాన్ని? అది కది అయ్యా, పూర్తయినా ఇల్లైనా నిజం నిజమే. అందుకని భూషణ బాబు వేటకు రావడం, పులి ఆయన మీద పడడం, దాన్ని నేను చంపాయిని రక్షించడం, అందుకు ఆయన ఉద్యోగం ఇవ్వడం అంత నిజం. అచ్చరాల నిజం. కావాలంటే ఆయన్నే పిలిచారు కండి. మిస్టర్ భూషణ్ హాజరు కావాలి. భూషణ్ బాబు, భూషణ్ బాబు. ఓ భూషణ్ బాబు తండ్రి బాబు తండ్రి. సమయానికి వచ్చారు బాబు, లేకపోతే పెద్ద ఘోరం జరిగిపోయినది. మీ ఆస్తి ఆ పరుణ అదంటే పెద్ద మనిషి అంటే అయిపోతా. నేను ఒప్పుకోవద్దు. ఓ పెద్ద మనిషి, మా భూషణ్ బాబు గారు వచ్చేసారని సంగతి ఏం చెప్తారు చెప్పండి బాబు. చెప్పేడే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తా. అబద్ధం చెప్పను. అది భూషణ్ బాబు ఇక చెప్పండి. ఆ పెద్ద మనిషి సంగతి తేలిపోవాలి. చెప్పేయండి మిస్టర్ భూషణ్. ఆయన మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఒకరోజు అతని గ్రామం దగ్గర అడిగి మేము వేటకు వెళ్ళాం. అప్పుడు అతను మాకు తోడుగా వచ్చి నేను పులిబాత పడకుండా కాపాడాడు. మిస్టర్ భూషణ్, ప్రాణాలు కాపాడినందుకు మీరు అతన్ని పట్నం పిలిపించి పనులు పెట్టుకున్నారా? లేదు, నేను అతన్ని పిలిపించను లేదు, పనిలో పెట్టుకోను లేదు. ఇతను గొప్ప పులివేటగాడని ఒప్పుకుంటాను, కానీ ఈ పట్టణంలో అతని చేత ఏ పులివేట ఆడిస్తాను? ఇతనే నన్ను వెతుకుంటూ వచ్చాడు. భూషణ్ బాబు ఏంటంటున్నారు? ఇంతలోనే అంత పట్టు పడుపా? నీలాంటి నిజాయితీ పరుడు, కండబలం గుండెబలం ఉన్నవాడు నాకు కావాలా? నీకు ఎప్పుడు అవసరం అప్పుడు నేను పన్నిస్తా అన్నది. మీరు ఊరుకో, ఆయన చెప్పనే చెప్పనే, ఆయనే చెప్పనే, కాకపోతే గుర్తు చేస్తున్నా అంతే. మిస్టర్ భూషణ్, మీరు అతన్ని పిలిపించలేదంటున్నారు కదా, అతను మీ దగ్గరికి ఎలా వచ్చాడు? ఒకనాడు ఉన్నట్టుండి తన పెళ్ళాం బిడ్డలతో నా దగ్గరికి వచ్చాడు. ఏమిటయ్యా అంటే, పొలం పండలేదు, దినం గడవటం లేదు, నాకేదైనా దారి చూపించండి, వ్యాపారం చేసుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. సరే, మా గోడాన్ ఖాళీగా ఉంది కదా అని 5 సంవత్సరాలకు అడ్వాన్స్ లేకుండా అద్దెకిచ్చాను. ఆ తర్వాత ఆ గోడాన్లో అతను ఏం చేస్తున్నాడో ఏమో నాకు కొద్దిగా తెలియదు. ఏంటి భూషణ్ బాబు, ఏంటి మీరు చెప్పేది? భూషణ్ బాబు, దేవుడి మీద ప్రమాణం చేశావు, ఎందుకు అబద్ధమైన పాపం మూట కట్టుకుంటావు? నో, నేను చెప్పింది అక్షరాలు నిజం. అందుకు సాక్ష్యం ఇదిగో, గోడాన్ లీజుకు తీసుకున్నట్టు సత్యం రాసి ఇచ్చిన అగ్రిమెంట్. మాట్లాడకూడదు. ఏంటి సార్ ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకోమంటారు? నోరు మూసుకుని తప్పు ఒప్పుకున్నట్టేగా. ఏంట్రా అది అగ్రిమెంట్? నా జీతం పెంచుతున్నారని, నా ఉద్యోగం ఖాయం చేస్తున్నారని చెప్పారు సంతకం పెట్టించుకుని, ఇప్పుడు అగ్రిమెంట్ అంట. ఒరే పద్మా తగులు పాచి నిన్ను మోసం చేస్తావా? నన్ను నమ్మించి సంతకం మోసం చేస్తావా?
ఇదే సంవత్సరమును కోర్టు దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు మరో 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమే. అడ్రస్ ఉంచండి.